ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను అందిస్తామన్నారు ఆ పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరారన్నారు కేఏ పాల్. అన్ని నియోజకవర్గాల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పార్టీ నాయకులను యాడ్ చేయాలని కోఆర్డినేటర్లకు సూచించారు పాల్. మోదీ గారు 15 లక్షలు ఇస్తానన్నారు, 90 కోట్లకి 15 రూపాయలు ఇచ్చారా? కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, డబుల్ బెడ్రూమ్ అన్నారు, దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, 2-3% ఇచ్చారు. ఇచ్చారా కేసీఆర్ గారు? 100 వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారా? కాంగ్రెస్ 54 సంవత్సరాలు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఏలింది, అభివృద్ధి చేశారా, అప్పులు తీర్చారా? ఇప్పుడు ఇస్తారా? ఎక్కడి నుంచి ఇస్తారు? కాంగ్రెస్ ఎక్కడుంది? కర్ణాటక డబ్బు తీసుకొచ్చి ఆంధ్రాలో తెలంగాణలో పంచుతారా? మోసపోకండి. ఇప్పుడున్న పార్టీలు బీఆర్ఎస్ని 9 సంవత్సరాలు, టీఆర్ఎస్ని, బీజేపీని 14 సంవత్సరాలు, కాంగ్రెస్ని 54 సంవత్సరాలు చూసాం, తెలుగుదేశాన్ని 14 సంవత్సరాలు చూసాం. వారు అప్పులు చేసి సర్వనాశనం చేశారు. మనం అభివృద్ధి అంటే ఏంటో 1 సంవత్సరంలో చేసి చూపిస్తా.